एपी सीएम जगन पै तीव्र स्थायिलो मंडिपड्डारु एंपी जीवीएल इसुक माइनिंग माफिया पै सीबीआई तो विचारण जरिपिंचालनि डिमांड चेशारु బాపట్లలో చిన్న పిల్లాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం అమానుషమన్నారు ఇందులో వైసీపీకి చెందిన వారు నిందితులుగా ఉన్నారంటే జగన్ ఏం సమాధానం చెబుతారని జీవీఎల్ ప్రశ్నించారు ఎంపీ కుటుంబానికి రక్షణ లేని పరిస్థితి విశాఖలో ఉందని ఆయన ఆరోపించారు ఇటువంటి దారుణమైన సంఘటనలతో సీఎంపై ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు దళితులపై అత్యాచారాలు జరిగిన అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని జీవీఎల్ చెప్పారు అది కూడా మైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వాల సంపత్తే మైనింగ్ జరుగుతోంది అక్రమ మైనింగ్ జరుగుతోంది అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతోంది అందరికీ తెలుసు దీనికి ప్రత్యేక ఓకే ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా దోషుల్ని నిర్ధారించి వారిపై చర్యలు తీసుకోవచ్చు కానీ ఈ శాఖల్లో వేటిలో కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా తన ప్రమేయం చేయలేదు ఫెడరల్ వ్యవస్థలో సో కాబట్టి మీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి చేయమని చెప్పండి కేంద్ర ప్రభుత్వాన్ని ఎంక్వైరీ కోరండి సిబిఐ ఎంక్వైరీ కోరండి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా పై సిబిఐ ఎంక్వైరీ చేయమని కోర్టు ద్వారా అన్న ఆదేశం రావాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా అభ్యర్థన రావాలి ఇది ఉన్నటువంటి వ్యవస్థ రాష్ట్ర ప్రజలకు బహిర్గతంగా ముఖ్యమంత్రి స్వయంగా క్షమాపణ చెప్పి ఇటువంటివి జరగకుండా చూసే బాధ్యత నాది లేకపోతే తప్పుకోండి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి చెర్యలు మీరు ప్రతిదీ మీరు ప్రతి సంఘటనని కూడా పార్టీ వర్గాల ద్వారానో కులపరంగానో మేము చూస్తాము చనిపోయిన వ్యక్తి ఏదో బీసీ కుటుంబాలకు చెందినవాడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఇదే మా రాజకీయ న్యాయం అని చెప్పండి ఇటువంటి దారుణమైన సంఘటనలు జరిగితే ప్రజలే తిరగబడతారు అది గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు ఏదో రెండు రోజులు పేపర్లో వస్తుంది నాలుగు రోజులు టీవీలో నడుస్తుంది అవి కూడా మనకు వ్యతిరేక ఛానల్స్ పేపర్స్ అని సర్దుబాటు చేసుకుంటే మాత్రం ప్రజలు క్షమించరు